అందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అద్దె గర్భం కథ రచన శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అస్సలు లైక్సే చేయడం లేదు ఎవరు. తప్పకుండా లైక్ చేసి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పెళ్ళి హడావిడి అయిపోయి అన్ని తతంగాలు పూర్తి అయ్యి ఆఖరి ఘట్టం అప్పగింతలు జరుగుతోంది. దూరంగా కూర్చొని నారాయణ అందరినీ గమనిస్తున్నాడు. అతని స్నేహితుడు కళ్యాణ్ కూతురు జలజ పెళ్ళికి అతను రావడం అనుకోకుండా జరిగింది. అతను గత 20 సంవత్సరాల నుంచి ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడు. స్వగ్రామంలో ఉన్న ఆస్తులు అమ్మేయడానికి అతని అన్నలిద్దరూ నిర్ణయించి రిజిస్ట్రేషన్ కోసం అతన్ని రమ్మన్నారు. కాకతాళీయంగా అతని స్నేహితుడు కళ్యాణ్ కూతురు పెళ్లి కూడా అదే సమయంలో జరుపుతూ ఉండడంతో పెళ్లికి వచ్చాడు. అతనికి కళ్యాణ్ కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అందుకే పెళ్లికి వచ్చి వాళ్లతో 2 రోజులు గడపడానికి కూడా అదే కారణం. జలజ విషయం కళ్యాణ్ భార్య నీరజకి ఇప్పుడైనా చెప్పడం మంచిదా కాదా అన్న ద్వైదీ భావనలో అతని మనసు కొట్టుకులాడుతోంది. అప్పగింతలు కార్యక్రమం మీద కళ్ళు ఉన్నా అతని మనసు గతంలోకి వెళ్ళిపోయింది. కళ్యాణ్ నారాయణ చిన్నప్పటి నుంచి స్నేహితులు. కాలేజీ తర్వాత యూనివర్సిటీలో కూడా కలిసి చదివారు. మనస్తత్వాలలో భిన్న ధృవాలైన వారి మధ్య స్నేహానికి మాత్రం ఆటంకం లేదు. కళ్యాణ్ చదువుకునే రోజుల నుంచి అమ్మాయిల విషయంలో అనవసరమైన చొరవ ఎక్కువ చూపుతూ ఉండేవాడు. సందర్భాన్ని కల్పించుకుని అమ్మాయిలతో మాట్లాడడం పరిచయాలు పెంచుకోవడం జరుగుతూ ఉండేది. నారాయణ అతనికి చెబుతూనే ఉండేవాడు అప్పుడప్పుడు అవి బెడిసి కొడతాయని. అతని సలహా కళ్యాణ్ మీద ఏమీ ప్రభావం చూపకపోగా ప్రతి బుధవారం యూనివర్సిటీ లేడీస్ హాస్టల్కు హాజరయ్యి ఎవరో ఒకరితో బీచ్ షికార్లు చేసేవాడు. పెళ్లి చేసుకుని సెటిల్ అయితే అది తగ్గుతుందేమో అని సరిపెట్టుకున్నాడు నారాయణ. ఇద్దరు కెమిస్ట్రీలో డాక్టరేట్లు కాబట్టి హైదరాబాద్లో స్టాండర్డ్ డ్రగ్స్ అనే ఒక ప్రముఖ మందుల కంపెనీలో రీసెర్చ్ భాగంలో పెద్ద జీతాలతోనే చేరారు. అమ్మాయిల విషయంలో చూపే చొరవ కారణంగానే ఒక సైన్స్ కాన్ఫరెన్స్లో నీరజతో పరిచయం కళ్యాణ్కు ఆమెతో పెళ్లిదాకా దారితీసింది. నారాయణకి వనజతో పెళ్లి తర్వాత ఇరు కుటుంబాలు పక్కపక్కనే ఉండేవారు. నారాయణకు 2 పిల్లలు వెంట వెంటనే కలగడం మామూలుగా జరిగిపోయినా కళ్యాణ్ మాత్రం పిల్లలు కలగడం విషయంలో పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్న శారీరక లోపం వల్ల నీరజ గర్భం ధరించినా నిలవడం కష్టమైపోయేది. పెద్ద పెద్ద డాక్టర్లు పర్యవేక్షించిన 5 సంవత్సరాలలో 4 విఫలమవడంతో నీరజ ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్లు సలహా మేరకు ప్రయత్నాలు విరమించుకున్నారు. నీరజకి పిల్లలంటే ఉన్న ఇష్టం తలుచుకుని నారాయణ అతని భార్య వనజ తరచూ విచారిస్తూ ఉండేవారు. కళ్యాణ్ నారాయణలు పనిచేసే కంపెనీకి ఒక ఇంటర్నేషనల్ సంస్థ నుంచి గంజాయి యొక్క క్యాన్సర్ నిరోధక శక్తి పరిశోధించే నిమిత్తం ఢిల్లీలో ఇంకో కంపెనీతో కలిసి ఫండింగ్ లభిస్తే వీళ్ళిద్దరినీ ఢిల్లీ కంపెనీకి 2 సంవత్సరాలు డ్యూపిటేషన్ మీద వెళ్ళమన్నారు. సరిగ్గా అదే సమయంలో నీరజ తల్లికి క్యాన్సర్ అని ధృవీకరించడం జరిగింది. తల్లిదండ్రులకి నీరజ ఒక్కతే కూతురు. తల్లికి సహాయం కోసం అవసరమైతే హైదరాబాద్ ట్రీట్మెంట్కి తీసుకురావడానికి ఆమె వైజాగ్ వెళ్ళింది. కళ్యాణ్ ఒక్కడే నారాయణ వాళ్లతో ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ కూడా కంపెనీ ఇచ్చిన అపార్ట్మెంట్లో పక్కపక్కనే ఉండేవారు. ఢిల్లీ కంపెనీలో పనిచేస్తున్న రీసెర్చ్ అసిస్టెంట్ పంజాబీ అమ్మాయి అంకితతో కళ్యాణ్ పరిచయం పెంచుకున్నాడు. అతనికి ఉన్న బలహీనతకి ఒంటరితనం తోడయ్యి ఆమె అతని అపార్ట్మెంట్కి తరచూ రావడం గమనించారు నారాయణ దంపతులు. నీరజ తల్లిని తీసుకుని ట్రీట్మెంట్కు వెల్లూరు వెళ్లడంతో ఢిల్లీకి రావడం కుదరలేదు. ఇంచుమించు 7 అయిన తర్వాత ఒకరోజు కళ్యాణ్ అపార్ట్మెంట్లో పెద్దగా గొడవ ఏదో అవుతుంటే నారాయణ హడావిడిగా వెళ్ళాడు. అక్కడ 4-5 పంజాబీలు కళ్యాణ్తో గట్టిగా గొడవపడడం జరుగుతోంది. ఒక పక్క అంకిత ఏడుస్తూ కూర్చుంది. వాళ్ళు చాలా వైలెంట్గా ఉన్నారు. కళ్యాణ్తోనూ వాళ్లతోనూ మాట్లాడి నారాయణ విషయం తెలుసుకున్నాడు. అంకిత గర్భవతి అయింది. వాళ్ళకి తెలిసి కళ్యాణ్ని నిలదీశారు. ఆమెను వివాహం చేసుకు తీరాలని లేకపోతే కళ్యాణ్కి ఎటువంటి హాని జరుగుతుందో చెప్పం అన్నారు.
కళ్యాణ్ వివాహితుడని వాళ్ళకి వివరించినా వాళ్ళు వినలేదో. అంకిత కానీ వాళ్ళు కానీ అబార్షన్కి ఒప్పుకోలేదో. ఆ స్టేజీ దాటిపోయిందని డాక్టర్లు చెప్పడం కూడా కొంత కారణం. చట్టపరమైన సమస్యలు వస్తే తర్వాత చూసుకోవచ్చని నారాయణ. కళ్యాణ్కు అంకితని పెళ్లి చేసుకోవడం తప్ప గత్యంతరం లేదని గ్రహించి రిజిస్టర్డ్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చి సర్ది చెప్పాడు. ఆ తర్వాత అలాగే చేయవలసి వచ్చింది. ఈ సంగతి నీరజకి ఎలా చెప్పాలా అన్న విషయం అప్పట్లో వాళ్ళు ఆలోచించలేదు. ఆమె కూడా తల్లితో ఉండిపోవడంతో అప్పటికి ఆ సమస్యని వాయిదా వేశారు. ఈ మధ్యలో ఇవేమీ జరగనట్టు కళ్యాణ్ వెల్లూరు వెళ్ళి అత్తగారిని భార్యని చూసి వచ్చాడు. 5 నెలల తర్వాత ఆ సమస్యని భగవంతుడు మరోలా తీర్చాడు. ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి అంకిత కళ్ళు మూసింది. అంకిత తాలూకు పంజాబీ వాళ్ళు ఆ పసిగుడ్డు గురించి పట్టించుకోలేదు. ఒక నర్సుని పెట్టుకుని నారాయణ దంపతుల సహాయంతో కళ్యాణ్ నెట్టుకు వస్తున్నాడు. అంకిత డెలివరీకి 1 నెల ముందు కళ్యాణ్ అత్తగారు చనిపోవడంతో నీరజ తన తండ్రిని తీసుకుని హైదరాబాదు వచ్చేసింది. నారాయణ తన భార్య వనజతో కళ్యాణ్ కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటే అతనికి ఒక ఆలోచన మెరిసింది. ఆమెకి చెప్పడంతో ఆమె కూడా అదే మంచిదని సలహా ఇచ్చింది. అది ఆచరణలో పెట్టాలంటే 2 విషయాలు జరగాలి అని అనుకున్నాడు నారాయణ. కళ్యాణ్తో ఏమీ చెప్పకుండా సొంత పని ఉందని చెప్పి అతను హైదరాబాద్ వచ్చాడు. మొదట తాము పనిచేస్తున్న స్టాండర్డ్ డ్రగ్స్కు వెళ్ళి హెచ్ఆర్ హెడ్ని కలిసి కళ్యాణ్ వ్యక్తిగత సమస్యల్లో ఉన్నాడని చెప్పవలసిన మటుకు చెప్పి అతనిని వెనక్కు రప్పించి అతనికి బదులుగా ఇంకొకరిని పంపమన్నాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వెంటనే కళ్యాణ్ అపార్ట్మెంట్కి వచ్చాడు నీరజని కలవడానికి. అనుకోకుండా వచ్చిన నారాయణని చూసి నీరజ ఆశ్చర్యపోయింది. ఆమె తల్లి మరణానికి సానుభూతి తెలిపాడు నారాయణ. పలకరింపులు అవి అయిన తర్వాత నీరజ అడిగింది కళ్యాణ్ రాలేదేమని. అప్పుడెప్పుడో కొన్న స్థలాలకి లేఅవుట్ అప్రూవల్స్ తీసుకోలేదని, గడువు లోపల దరఖాస్తులు ఇవ్వడానికి ఒక్కరోజుకు తానొక్కడినే వచ్చానని చెప్పాడు. ఆమె తెచ్చి ఇచ్చిన కాఫీ తాగుతూ, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి, మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే కళ్యాణ్తో మాట్లాడతాను అన్నాడు. ఏ విషయం? ఆయనతో కాకుండా నాతో మాట్లాడేది? ఆమె కొంచెం ఆశ్చర్యపోయి అంది. విషయం అలాంటిదేలేండి, వివరిస్తాను. 2 నెలల క్రితం నేను మంగళూరు వెళ్ళాను. మా కంపెనీకి సంబంధించిన కొన్ని రసాయనాలు అక్కడ పోర్టు నుంచి కలెక్ట్ చేసుకోవడానికి, వాటిని అక్కడక్కడా పరీక్షించి తీసుకోవాలి కాబట్టి నన్ను పంపారు. అక్కడ 2 రోజులు ఉండవలసి వచ్చింది. నాకు వసతి అది చూడడానికి అక్కడ పోర్టులో పనిచేసే ఒక అసిస్టెంట్కి అప్పచెప్పారు. 2 రోజులలో అతను బాగా దగ్గరయ్యాడు. దాని ఫలితంగా అతను వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అతనికి వరుసగా 4 పిల్లలు, 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఇక ఆపేద్దాం అనుకుంటూ ఉంటే మళ్ళీ అతని భార్య గర్భం దాల్చింది. అప్పటికే ఆర్థికంగా చాలా కష్టంగా ఉండడం వల్ల ఈ మాట పుట్టబోయే బిడ్డని ఎవరైనా పెంచుకుంటే ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నారు. ఎక్కడైనా ఆ బిడ్డ సుఖంగా ఉంటే చాలు అనుకుని అలా నిర్ణయించుకున్నారట. నాతో కూడా ఆ విషయం చెప్పి ఎవరైనా కావలసిన వాళ్ళు ఉంటే నన్ను చెప్పమన్నాడు. నాకప్పుడు ఏమీ తట్టక అలాగే అని చెప్పి వచ్చేశాను. 2 నెలల తర్వాత 2వ విడత సరుకు కోసం మళ్ళీ వెళ్ళినప్పుడు అతను మళ్ళీ చెప్పాడు, 1 నెల అయిందని, ఆడపిల్ల పుట్టిందని. ఆడైనా మొగైనా ఇద్దామనుకున్న విషయం చెప్పి ఒక కోరిక కోరాడు. తాము మధువులమని, ఎవరైనా బ్రాహ్మణులకి ఇవ్వాలని తన భార్య కోరుతోందని చెప్పాడు. పిల్ల పుట్టకముందు ఒప్పుకున్నా, పుట్టిన తర్వాత ఆమె చాలా వెనకాడిందట నిర్ణయం అమలు చేయడానికి. కానీ తమకి ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైనా ఆ పిల్ల ఆనందంగా పెరిగితే ఆనందమే కదా అని నచ్చజెపితే ఒప్పుకుందని చెప్పాడు. మొదటిసారి మంగళూరు వెళ్ళినప్పుడు అతను చెప్పిన విషయం నాకు పెద్దగా బుర్రకెక్కలేదు. కానీ 2వ మాట వెళ్ళినప్పుడు అతను తాము మద్దువులమని చెప్పిన వెంటనే మీరు నా మనసులో మెదిలారు. మీరు కూడా మద్దువులే కదా, కానీ మీతో మాట్లాడకుండా కళ్యాణ్తో నేను మాట్లాడదలుచుకోలేదు. అందుకే అక్కడి నుంచి రాగానే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తున్నాను. మీరు ఒప్పుకుంటే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. కళ్యాణ్కి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే కళ్యాణ్తో మాట్లాడండి, ఆ తర్వాత వ్యవహారం నేను చూస్తాను అని ముగించాడు నారాయణ. అతను ఒక్క మాట అలా అడిగేటప్పటికీ నీరజకి ఏం చెప్పాలో తెలియలేదు. అంతవరకు అటువంటి ఆలోచన ఆమెలో ఎప్పుడూ కలగలేదు. అతని మాటలు వినగానే ఆమెలో 2 పరస్పర విరుద్ధ భావాలు ఒక్క మాట దాడి చేశాయి.
తనకి పిల్లలు వద్దు అన్న విషయం అది వరకే నిర్ణయించుకున్నా ఆ విషయం మరొక్క మారు మనసులో రేగి బాధించింది. కానీ ఆ భావాన్ని ఒక పసిగుడ్డు తన పాలనకు ఎక్కడో రెడీగా ఉంది అన్న భావన ఆమెని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేసింది. చాలా పెద్ద నిర్ణయం కదా, రాత్రి ఆయనతో మాట్లాడతాను, మీకు ఆలోచించి చెబుతాము అంది అతనితో పైకి. ఎప్పటికీ అసలు తల్లిదండ్రులకి పిల్లని ఎవరికి ఇచ్చినది తెలియదని, అటువంటి ఒప్పందంతోనే పిల్లని తీసుకోవడం జరుగుతుందని వివరించాడు నారాయణ. సాయంత్రానికి ఢిల్లీ వెళ్ళిన వెంటనే నారాయణ కళ్యాణ్ని కలిసి తాను చేసిన రెండు పనులు చెప్పి రాత్రి నీరజ మాట్లాడినప్పుడు అంగీకారం తెలిపితే అతని సమస్య పరిష్కారమైనట్టేనని చెప్పాడు. నారాయణ హైదరాబాద్ వెళ్ళి చేసిన రెండు పనుల ప్రభావం పూర్తిగా అవగాహనలోకి రాగానే కళ్యాణ్ మనసులో నారాయణ పట్ల కృతజ్ఞతాభావం నిండిపోయింది. సరైన మిత్రుడు ఎటువంటి సహాయం చేయగలడో అతనికి అవగతమైంది. ఆ తర్వాత పిల్లని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోవడం, ఇంటర్నేషనల్ కొలాబరేటర్ నారాయణని ఆస్ట్రేలియాలో వేరే ప్రాజెక్టుకి రీసెర్చ్ హెడ్గా తీసుకోవడంతో అతను అక్కడి నుండి వెళ్ళిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. కళ్యాణ్ పిల్లకి జలజ అని నామకరణం చేసుకున్నామని, నీరజకి జలజతోనే ప్రపంచంగా ఉందని మొదలైన విషయాలు మెయిల్లో చెబుతూ ఉండేవాడు. ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు కళ్యాణ్ దంపతులని కలిసి వెళ్ళడం జరుగుతూ ఉండేది. జలజని అత్తవారింటికి పంపించి నారాయణ కూర్చున్న చోటికి వచ్చింది నీరజ. ఆలోచనలో పడి ఆమె రావడం గుర్తించనే లేదు నారాయణ. కళ్యాణి ఎడి అన్నాడు ఆమె విచారవదనం కేసి చూస్తూ. వాళ్ళని దించడానికి స్టేషన్కి వెళ్ళారు, నాకంటే ఆయనే ఎక్కువ ఫీల్ అవుతున్నారు, అది పెళ్ళయ్యి వెడుతుంటే అంది ఆమె కళ్ళు తుడుచుకుంటూ. మీకు విషయం చెప్పాలని నాకిప్పుడు అనిపిస్తోంది, విషయం విని మీరు నన్ను క్షమించాలి అన్నాడు ఉపోద్ఘాతంగా నారాయణ. ఏ విషయం అంది ఆమె. అదే జలజ పుట్టుక విషయం. తల్లిదండ్రులు మంగళూరులో ఉంటారు అన్నారు కదా. తల్లి విషయం అటుంచండి, తండ్రి మాత్రం కళ్యాణే అన్నాడు పెద్ద రహస్యాన్ని బయటపెట్టే స్వరంతో, ఆమె గ్రహించిందా అన్నట్టు చూస్తూ. అతను అనుకున్నట్టు ఆమె పెద్దగా ఆశ్చర్యం కనపరచకపోవడంతో ఆమెకి అర్థం కాలేదేమో అనుకున్నాడు. మళ్ళీ చెప్పాడు, నేను మీకు చెప్పినట్టు జలజ తల్లిదండ్రులు మంగళూరులో ఎవరూ లేరు, జలజ అసలు తండ్రి కళ్యాణే అన్నాడు ఇంకొంచెం వివరించి. మీరు కథ బాగానే అల్లారు, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అంది ఆమె నవ్వుతూ. అదేమిటి కళ్యాణ్ చెప్పాడా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఆయనేమీ చెప్పలేదు, దానికి 4 ఏళ్ళు వచ్చేటప్పటికి నేను దాని అసలు తండ్రి ఎవరో తెలుసుకోవడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. చాలా విషయాలలో అది వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడింది, అప్పుడే నిలదీద్దామనుకున్నాను. కానీ ఎందుకో నాకు అలా అనిపించలేదు, ఎందుకంటే జలజని తెచ్చుకున్న తర్వాత కళ్యాణ్లో చాలా మార్పు వచ్చింది. అతనికి లేడీస్ విషయంలో ఉన్న చపలత్వం నాకు తెలుసు, మా పెళ్ళికి కూడా అదే కారణం కదా. కానీ జలజ వచ్చిన తర్వాత అతనిలో ఆ విషయంలో చాలా మార్పు వచ్చింది. ఆ విషయంలో అంత క్రితం నాకున్న ఇన్సెక్యూరిటీ పోయింది, అందుకని ఎందుకో నాకు జలజ విషయంలో అతనిని నిలదీయాలని అనిపించలేదు. అసలు సంగతి దాచి మీరు కథ అల్లారని నేనెప్పుడో గ్రహించాను అన్నది నీరజ. నారాయణ ఇది ఊహించలేదు. ఆమె జలజ జననం అద్దెగర్భం లాంటిదని అని సరిపెట్టుకుంటుంది కదా, ఇది బాగానే ఉంది, ఇప్పుడు మాత్రం స్నేహితుణ్ణి బయటపెట్టడం ఎందుకు అనుకున్నాడో, తండ్రి అతడే అని గ్రహించింది చాలు అనుకున్నాడో. నువ్వు భలే పట్టేశావే అని నవ్వి వెళ్లే ముందు మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాడు. కథ సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి, అంతవరకు సెలవు, నమస్తే.